జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే ఒకటో తారీఖు జరగబోతేనే నాలుగో తారీఖు కల్లా క్లారిటీ వచ్చేస్తే కౌంటింగ్కి సంబంధించి కాకపోతే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం ఇంత సీరియస్ ఎఫర్ట్ పెట్టింది దుబ్బాకలో కూడా ఇంత సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదు జాతీయ నాయకత్వాలు ఏకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా లాంటి వాళ్ళు రావడం యోగి ఆదిత్యనాథ్ ఇటు పక్కన చూస్తే రాష్ట్ర స్థాయి నేతలు పెద్ద ఎత్తున తిరగడం స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు రావడం ఇదంతా కీలకమైనటువంటి పరిణామం ఓ రకంగా భవిష్యత్తులో తెలంగాణలో పాగా వేసేందుకోసం ఇది ఒక ట్రైల్ కింద భావిస్తుంది దుబ్బాక రిజల్ట్ నేపథ్యంలో అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి కోపాన్ని తెప్పిస్తోంది ని ఛాలెంజ్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయం కూడా మలుపులు తిరిగినటువంటి నేపథ్యంలో అటు బండి సంజయ్ మీద ఇటు ఓవైసీ మీద ఇద్దరి మీద కేసు పెట్టడం ద్వారా వాళ్ళిద్దరిని కూడా కంట్రోల్ చేయగలిగిన వాళ్ళ మేమే అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ బీజేపీ ఎత్తులో కేరళ అవుతుందా బెంగాల్ అవుతుంది అనేది చూడాలి ఎందుకంటే ఆ రెండు చోట్ల కూడా చాలా కాలం నుంచి ఎఫెక్ట్ పెడతా వచ్చింది త్రిపుర కేరళ బెంగాల్ త్రిపురలో అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేరళలో మాత్రం వీళ్ళు వేసిన పాచిక పారలేదు అక్కడ వీళ్ళ ఇంపాక్టు కాంగ్రెస్ గెయిన్ చేసుకోగలిగింది తర్వాత ఇటు బెంగాల్లో మాత్రం సక్సెస్ అయ్యారు మొన్నటిసారి పద్దెనిమిది పార్లమెంటు స్థానాలు వచ్చినాయి అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా బలమైనటువంటి ఫలితాలే సాధించగలిగారు కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు కేరళ రిఫ్లెక్ట్ అవుతుందా లేకపోతే బెంగాల్ రిఫ్లెక్ట్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది రానున్న రోజుల్లో తేలబోతోంది